हेलो फ्रेंड्स, वेलकम टू तन्विश किचन। इवाल्टी रेसिपी एलांटी पप्पुल नानपेट्टकुंडा एंतो ईजीगा एवरैना वंटराने वाळ्ळु कूडा चाला ईजीगा चेयगलिगे रेसिपी अंडी इदी। अदे ब्रेड ऊतप्पम। ब्रेकफास्ट लोकी ईवनिंग स्नाक्स लोकी एप्पुडैना इला चेसि पेड़ते वीकेंड्स लो ओकेजन्स लो फ्रेंड्स एवरैना इंटिकि वच्चिनप्पुडु इला चेसि पेट्टंडी, చాలా బాగుంటుంది। వావ్ అనే కామెంట్స్ రావడం మాత్రం పక్క, అంత టేస్టీగా ఉంటుంది। దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి। వీటి ఎడ్జెస్ రిమూవ్ చేయాల్సిన పని లేదు, ఇలా మీకు ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి। దాదాపు ఇది 60 గ్రామ్స్ ఉంటుందండి। అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, ఒక కప్పు పెరుగు। మీరు ఉప్మా రవ్వ ఏ కప్ తో అయితే తీసుకున్నారో అదే కప్ తో ఒక కప్పు పెరుగు, అలాగే రుచికి తగినంతగా ఉప్పు, ఒక కప్పు వాటర్ వేసి ఒకసారి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి। ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత మరికొన్ని వాటర్ అవసరమైతే ఇంకొక హాఫ్ కప్ కాని కప్ కాని ఇలా వేసుకోవాలి। ఒకేసారి వాటర్ ఎక్కువ వేయకూడదండి, ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఇలా స్మూత్ పేస్ట్ గా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిపైనే మూత పెట్టి ఒక 20 నిమిషాలు బాగా నాననివ్వాలి। అప్పుడు ఉప్మా రవ్వ వాటర్ ని అబ్జార్బ్ చేసి మనకి స్మూత్ గా అవుతుంది। 20 నిమిషాల తర్వాత మీరు ఇలా మూత తీసి చూస్తే చూశారు కదా, మనకి పర్ఫెక్ట్ గా పిండి నానిపోయింది। ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ల లేకపోతే ఒక చిన్న కప్పు వాటర్ వేసి ఫైన్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి। వాటర్ ఎక్కువ వేయకూడదండి, మనకి దోస బ్యాటర్ కన్సిస్టెన్సీ లాగా ఉండాలి। మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకొని చూశారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి। ఇప్పుడు దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కకు పెట్టుకోండి, మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉండండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక దోస పాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత ఒక 1/2 టీస్పూన్ నెయ్యి వేసి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి। మంటని లో ఫ్లేమ్ లో పెట్టి మనం ముందుగా రెడీ చేసుకున్న బ్రెడ్ దోస పిండిని వేసి మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, మనకి ఊతప్ప ఏ 1/2 ఇంచ్ మందం ఉండాలి। ఊతప్ప ఎలా అయితే వేస్తామో అలా వేసుకొని దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ ఉల్లిగడ్డ, అలాగే 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర, క్యారెట్ తురుము 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న టమాటోస్, 1 సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి, 1/4 టీ స్పూన్ కారంని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి। మీరు కావాలంటే ఇది స్కిప్ కూడా చేసుకోవచ్చండి, స్పైసీ ఎక్కువ తినని వాళ్ళు। అలాగే మరొక 1/2 టీ స్పూన్ నెయ్యిని ఇలా దీనిపైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి। ఇలా నెయ్యిలో కలిస్తే చాలా టేస్టీగా ఉంటుందండి, కావాలంటే మీరు ఆయిల్ కూడా తీసుకోవచ్చు నెయ్యి బదులు। ఇలా మూత పెట్టి మరొక 1 నిమిషం పాటు 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకొని మరొక వైపు తిప్పి వేసి 1 నిమిషం పాటు బాగా లో ఫ్లేమ్ లో మాత్రమే ఉడికించుకోవాలి। ఈ దోస మొత్తం లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి, చూశారు కదా। ఇలా ఇంకో వైపు 1 మినిట్ కాలిన తర్వాత ఇలా వేడి వేడిగా ప్లేట్ లోకి తీసుకొని మీకు ఎన్నైతే కావాలో అన్ని వేసుకొని వేడి వేడిగా పల్లి చట్నీ, ఏ చట్నీ తో సర్వ్ చేసినా బాగుంటుంది। వీడియో నచ్చింది కదా, ఎంతో సింపుల్ కదా। మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ కామెంట్స్ నాతో పాటు షేర్ చేసుకోండి। అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।